A few minutes later. ఏంటి వర్ష ఆలోచిస్తున్నా? నేను స్వీట్ కి ఏం థంబ్నైల్ పెడదామని ఆలోచిస్తున్నాను. అవునా? అయినా నా దగ్గర మూడు ఐడియాస్ ఉన్నాయి. దాంట్లో ఏది బాగుందో చెప్తావా? ఆ చెప్పు. ఫస్ట్ వనకయ్య కేవలం మూడే మూడు పదార్థాలతో కొత్త స్వీట్. ఇది నార్మల్గా ఉంది వర్ష. రెండోది ఏంటో చెప్పు. ఇది రెండో అక్కయ్య. ఈ స్వీట్ తింటే మీకు మతి పోవాల్సింది. ఓకే ఓకే, మూడోది ఏంటో చెప్పు. ఇది మూడోది అక్కయ్య. వారం కింద మిగిలిపోయిన గులాబ్ జామ్ తో అదిరిపోయిన స్వీట్. ఏంటి, నేను నిన్న నైట్ తిన్నది వారం రోజుల క్రిందట చేసిన గులాబ్ జామ్ తో చేసిన స్వీట్? నువ్వు ఉన్న అక్కయ్య, నీకేం కాలేదు కదా. ఇలా ఏదైనా కొత్తగా ఉంటేనే వ్యూవర్స్ చూస్తారు. ఏంటో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో వెళ్ళు. నేను యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్నానని దీనికి కుళ్ళు. ఏం పెడతాం ఇంకా? ఈ థంబ్ నైల్ సెట్ చేద్దాం. అప్లోడ్ చేసేస్తా. 1 అవర్ లేటర్. స్వీట్ పెట్టి గంట అవుతుంది, అయినా ఎవరు కామెంట్ చేయలేదేంటి? ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో. మా ఇంట్లో వంట, మీ ఇంట్లో వంట ఛానల్ క్యూటీ గారేనా? చెప్పండి. నేనే. అసలు మీకు బుద్ధుందా? ఆ స్వీట్ ఏంటి, ఆ స్వీట్ పేరేంటి, దానికి వాడిన పదార్థాలు ఏంటి, అసలు వంటతో మా ప్రాణాలు తీసేస్తారా? ఇదేదో వేస్ట్ కాల్ లెక్క ఉంది. కట్ ఏంటి ఇలా తిడుతున్నారు? A few minutes later. హలో, మా ఇంట్లో వంట, మీ ఇంట్లో వంట ఛానల్ క్యూటీ గారేనా? నేనే. చెప్పండి. ఏంటి ఏంటి ఆ వంట? చంపేస్తున్నావు మమ్మల్ని. నీకు పని పాట లేకపోతే నువ్వే చేసుకొని నువ్వే తిని నువ్వే చావు. మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? ఇలాంటివన్నీ యూట్యూబ్ లో పెట్టి నేను చంపేస్తా చెప్తున్నా. ఇవాళ నా టైం బాగాలేనట్టుంది. A few minutes later. మళ్ళీ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్దా? హలో హలో హలో, మా ఇంట్లో వంట, మీ ఇంట్లో వంట ఛానల్ క్యూటీ గారేనా? నేనే. చెప్పండి. అమ్మా క్యూటీ గారు, మీరు మనిషి కాదమ్మా, మీరు దేవత అమ్మా, మీరు దేవత. మాట్లాడుతుంది. మీరు దేవత అమ్మా, మీరు నిజంగా దేవత. గంట క్రితం మీరు స్వీట్ చేశారు, చూసారా? గులగుల గులామలి జామ్. అబ్బబ్బా, ఏం స్వీట్ చేశారండి మీరు? ఏంటి అంత బాగుందా? అంత మెల్లగా అడుగుతారేంటి? మీరు అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాలకి నేను చూసి అదే విధంగా నేను కూడా తయారు చేశాను. మా ఆయనతో టేస్ట్ కూడా చేయించాను. అవునా? మరి ఏమన్నారు? ఏమన్నారా? ఇంకా మాటలున్నాయా అండి క్యూటీ గారు? అది తిన్న కొద్దిసేపటికే
వాంతుల మీద వాంతులు చేసుకున్నారు. కనీసం 10 సార్లు చేసుకున్నారు అనుకోండి. దాని తర్వాత నా దగ్గరికి వచ్చి, ఓసే నీకు దండం పెడతాను, నువ్వు ఇంకా వంట చేయకు, రేపటి నుంచి నేను వంట మనిషిని పెడతాను అని అన్నాడు. పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నాను వంట మనిషిని పెట్టండి, వంట మనిషిని పెట్టండి అని. ఇప్పుడు మీ స్వీట్తో సాధ్యమైందండి అది క్యూటీ గారు. థ్యాంక్స్ అండి క్యూటీ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి క్యూటీ గారు. వెల్కమ్. అమ్మో ఇంకా నయ్య ఎప్పలైనా నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఏంటి వర్షా ఏం చేస్తున్నావు? నేను స్వీట్ పెట్టాను కదా, కామెంట్స్ వస్తున్నాయి అందుకే చూస్తున్నా. నువ్వు అప్పటి నుంచి ఫోన్ కాల్స్ వినిపించాయి, ఎవరు చేశారు? ఇంకెవరు? నా ఛానల్ వ్యూవర్సే. ఏమంటున్నారేంటి? ఇంకేమంటారు అక్కయ్య, స్వీట్ చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. అవునా? నిజమా? అంత సీన్ లేదు. నీ ఫోన్ బాగాలేదని లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడావు కదా, నేను అప్పటి నుంచి వింటూనే ఉన్నాను నీ వీవర్స్ మాట్లాడేదంతా. అది అక్కయ్య. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నేను చేసిన స్వీట్ ట్రై చేస్తారు కదా, తప్పకుండా తినాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కట్టడం మర్చిపోవద్దు.